సో ఈ ఒక ప్రెజెంటేషన్ ఏమైతే ఉందో ఇది ఒక నాలెడ్జ్ పర్పసే అండి. దీన్ని మీరు ఆ ఓషో రజనీష్ గురించి ఇంకా ఎంతో డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఆయన రాసిన పుస్తకాలు చదవడం కానీ, లేకపోతే ఆయన ఒక ఏమైతే సెంటర్స్ ఉన్నాయో పూణేలో ఓషో ఇంటర్నేషనల్ కమ్యూన్ ఉంది, అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం కానీ, సో అలాంటి ప్లేసులో తెలుసుకోవచ్చు. సో నాకైతే ఎంతవరకు నేను నాలెడ్జ్ అయితే గెయిన్ చేయగలిగాను ఆ బేసిస్ మీద ఈ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. సో ప్రొఫైల్ ఆఫ్ ఓషో రజనీష్. ఆచార్య ఓషో రజనీష్ గారు ఎవరు అంటే, ఆయన పూర్తి పేరు చంద్రమోహన్ జైన్, అది యాక్చువల్ పేరు అనమాట. తర్వాత ఆయన వచ్చిన పేరు ఓషో రజనీష్. సో ఆయన బర్త్ ప్లేస్ వచ్చి కుచ్వారా గ్రామం, కుచ్వారా విలేజ్, మధ్యప్రదేశ్. ఆయన ఒక జైన్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. ఆయన ఎడ్యుకేషన్ వచ్చి ఎంఏ ఫిలాసఫీ చేశాడు ఆయన. తర్వాత ఆయన బర్త్ డేట్ వచ్చి 11/12/1931. సో వాళ్ళ పేరెంట్స్ పేరు బాబులాల్ జైన్ వాళ్ళ ఫాదరు, తర్వాత సరస్వతి బాయ్ ఆయన మదర్, తర్వాత ఒక జైన్ కమ్యూనిటీకి వాళ్ళ క్లోదింగ్ బిజినెస్లో ఉండేవారు అనమాట, అంటే గార్మెంట్స్ బిజినెస్లో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు. సో వాళ్ళ ఈ ఓషో రజనీష్ గారు ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరగలేదండి. వాళ్ళ మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మ తరఫు అయినా తాతగారు అమ్మమ్మ దగ్గర పెరిగారు అనమాట. సో వాళ్ళు ఎంతో మరి గారవంగా మరి ఓషో రజనీష్ని పెంచడం జరిగింది. ఈ మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు అనమాట. వాళ్ళు ఈ ఓషో రజనీష్లో మరి ఎంతో గొప్పతనాన్ని చిన్నప్పటి నుంచే చూడడం జరిగింది. సో ఓషో రజనీష్ని మరి ఏ రకమైన ఎడ్యుకేషన్ అది లేకుండా నీకు ఎలా జీవించాలనిపిస్తే అలా జీవించు అని చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో చిన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా సాధువు వస్తే కనుక వాళ్ళ ఒక విలేజ్లో, అంటే ఈ ఓషో రజనీష్ వాళ్ళ తాతగారు ఉన్న విలేజ్లో, అంటే కుప్వారా విలేజ్ ఏమైతే ఉందో అక్కడికి వస్తే కనుక, సో వీళ్ళు తాతగారు ఓషో రజనీష్ ఇద్దరు కలిపి ఫ్రంట్ రోలో కూర్చుని వారు, ఫ్రంట్ రోలో కూర్చుని వాళ్ళు ఏమైతే చెప్తున్నారో దాని వ్యతిరేకంగా ఈ అబ్బాయి చెప్పేవాడు అనమాట. ఆత్మ. చాలా క్లాస్ ఉంది. సో ఈ ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఎంతో ఖండిస్తూ ఉండేవారు. సో ఓషో రజనీష్ మరి ఎంతో చిన్నప్పటి నుంచి మరి ఎంతో రెబెల్ లాగా పెరిగాడు అనమాట. వాళ్ళ తాతగారు దగ్గర మరి ఎంతో ఫ్రీడమ్ వచ్చిన మూలంగా, సో ఒక గొప్ప ఫ్రీడమ్ని ఆయనకి, ఫ్రీడమ్ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఎలా ఉండాలి, నా జీవితం నేను ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే అంశం వాళ్ళ ఒక పేరెంట్స్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. సో 7 ఇయర్స్ వరకు అతను వాళ్ళ తాతగారు అమ్మమ్మ దగ్గర పెరిగాడు అనమాట. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ బాడీ ఎప్పుడైతే వేకేట్ చేసేశారు ఆఫ్టర్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ డెత్, అంటే ఓషో రజనీష్ ఒక తండ్రి, అంటే ఐ మీన్ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడైతే చనిపోయారో, దెన్ హీ వాజ్ అగైన్ షిఫ్టెడ్ టు మధ్యప్రదేశ్. సో వాళ్ళ ఒక తండ్రి ఒక ప్లేస్ ఏమైతే ఉంది మధ్యప్రదేశ్కి, అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవడం జరిగింది అనమాట. తర్వాత అతను జబల్పూర్లో గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. మోతుది మోతుది కల్పమా ఒకసారి. సో అక్కడ జబల్పూర్లో గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది అనమాట. స్కూల్ అక్కడ పెట్టు, స్కూల్ అక్కడ పెట్టేసి సో దెన్ తర్వాత ఏంటంటే కనుక గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, జబల్పూర్లో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే కనుక, సరే నువ్వు అన్ని గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఇంకా సరే ఇంకా పెళ్లి చేసుకో అంటే కనుక, వద్దు నేను పెళ్లి చేసుకోను అనేసి చెప్పాడు అనమాట. సో పెళ్లి అంటే కనుక చిన్నప్పటి నుంచి అతనికి ఇష్టం లేదు. సో ఆమెకి, ఆమెని ఇష్టపడే ఒక అమ్మాయి కూడా ఉండేది. సో ఆమె వచ్చి అడిగింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అంటే. సో అప్పుడు ఓషో రజనీష్ ఏమన్నాడంటే కనుక, నన్ను నేను తెలుసుకుంటున్నాను. సో ఈ తెలుసుకోవడం ఒక ప్రక్రియలో నేను, నాకేం బర్డెన్స్ ఉండకూడదు, అంచేత నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే కనుక నన్ను ఒంటరిగా వదిలేసే, నేను సత్యాన్ని తెలుసుకోవాలి, ఈ సత్యం ఏంటో తెలుసుకోవాలి, ఆ ఒక పాత్రలో నేను వెళ్ళదలుచుకున్నాను. సో నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే కనుక నన్ను ఒంటరిగా వదిలేసే అని చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆ అమ్మాయి ఇంకా ముందుకి రాలేదు ఇంకా. సో ఇతను, ఈయన ఒక ఏమైతే మార్గం ఉందో ఆ మార్గం మీద వెళ్ళడం కొనసాగించాడు. సో ఆన్ 21st మార్చ్ 1923, సో ఓషో రజనీష్ ఒకటి చెట్టు కింద కూర్చున్నట్ట, భాన్వర్తల్ గార్డెన్ అని జబల్పూర్లో ఉంది, ఇది మధ్యప్రదేశ్లో జబల్పూర్లో అనే ఒక ప్లేస్లో
బనవర్తన్ గార్డెన్ అనేసి ఉందిట. అక్కడ చెట్టు కింద కూర్చునేప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండేవాట. సడన్ గా అది 21 మార్చ్ 1923 అతనికి ఎన్లైటన్మెంట్ అయింది. ఎలాగైతే మరి గౌతమ బుద్ధుడికి చెట్టు కింద కూర్చుంటే ఎన్లైటన్మెంట్ అయిందో, అలాగే ఇతను కూడా ఈ ప్లేస్ లో ఇంకి ఎన్లైటన్మెంట్ రావడం పొందడం జరిగింది. సో అలాగే చాలా కాలం తర్వాత మళ్ళీ 1974 ఓషో రజనీష్ ఆశ్రమం పూణేలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఇటు ఇప్పుడు ఆ ఆశ్రమం పేరు ఓషో ఇంటర్నేషనల్ కమ్యూన్ అనే పేరుతో ఇప్పటికీ ఆశ్రమం ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఓషో రజనీష్ గారు ఇక్కడ ఈ పూణేలో ఫస్ట్ ని ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశాడో, తర్వాత ఆయన యొక్క లాస్ట్ అంటే చనిపోకముందు బాడీ వెకెట్ చేయడం కంటే ముందర ఆయన మళ్ళీ ఈ ఆశ్రమంలోనే వచ్చి మరి ఎన్నో లెక్చర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ఓషో ఇంటర్నేషనల్ కమ్యూన్ హ్యాజ్ ఏ స్పెషల్ రిలివెన్స్ విత్ రిగార్డ్స్ టు ఓషో రజనీష్. తర్వాత అలాగే 1981 ఈ రీలొకేటెడ్ టు యుఎస్ఏ. సో 1981 ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1981 అతను యుఎస్ఏకి వెళ్ళిపోయాడు. వాడు అక్కడేమో అక్కడ యాక్చువల్గా ఓషో రజనీష్ పురం అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాతే ఆయన పేరు ఓషో అన్న పేరు రావడం జరిగింది అనమాట ఇన్ షార్ట్. సో హీ చేంజ్డ్ హిజ్ నేమ్ టు ఓషో అండ్ హిజ్ బ్రాండ్ వర్డ్స్ వేర్ ఆల్ విత్ ఓషో. సో జైన్ ఇప్పుడు ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో చూస్తున్నాం కదా ఆయన ఒరిజినల్ పేరు ఏమైతే ఉందో చంద్రమోహన్ జైన్ అనేసి ఉండేది. అది అక్కడ ఓషో అక్కడ మన యుఎస్కి వెళ్ళిన తర్వాత అతని పేరు ఓషో అన్న పేరు అది కన్వర్ట్ అయింది అక్కడ ఆయన. సో అంచేత ఆయన చెప్పిన ఏమైతే స్పీచెస్ ఉన్నాయో అవన్నీ కూడా బుక్స్ రూపంలో తీసుకురావడం జరిగింది అనమాట. ఆయన ఏ బుక్ రాయలేదు, మీరు ఎప్పుడు గమనించండి, ఆయన ఎప్పుడు ఏ బుక్ సొంతంగా పెన్ చేయలేదు అంటే రాయలేదు. ఆయన ఒక చెప్పిన స్పీచెస్ ని వీళ్ళు బుక్స్ కింద ఇదేంటి బుక్స్ కింద తీయడం జరిగింది అనమాట. అది మరి ఎన్నో బుక్స్ అంటే 400+ బుక్స్ మరి ఓషోవి ఉన్నాయన్నమాట ఇప్పుడు మార్కెట్ లో ప్రస్తుతం చూస్తే 400+ బుక్స్ ఉన్నాయి. మరి ఎన్నో అంశాల మీద ఎన్నో అద్భుతమైన అంశాల పైన అతను రాయడం జరిగింది. కృష్ణ పైన రాశాడు, బుద్ధుడి పైన రాశారు, అలాగే జీసస్ క్రైస్ట్ గురించి రాశారు, సోక్రేట్స్ గురించి రాశారు, మరి ఎన్నో అంశాల పైన ఆయన రాయడం జరిగిందన్నమాట. సో ఓషో రజనీష్ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి ఒక ముఖ్యమైన వ్యక్తి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కి రెండు పిల్లర్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు ఓషో రజనీష్, ఒకడేమో లోబ్సాంగ్ రాంపా. సో ఓషో రజనీష్ భౌతికమైన జీవితం ఎలా జీవించాలి అంటే కనుక మనం ఆచార్య ఓషో రజనీష్ గారి వైపు చూడాలి. ఆయన రాసిన ఏమైతే పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చదివితే కనుక మనం ఈ భౌతికమైన జీవితంలో ఎలా ఆనందంగా జీవించగలుగుతాం అన్న అంశం పైన మనం తెలుసుకోగలుగుతాం. అలాగే మనం ఒక యాస్ట్రల్ వరల్డ్స్, యాస్ట్రల్ ట్రావెల్స్ ఇలాంటి అంశాల పైన మనం తెలుసుకోవాలంటే కనుక మరి లోబ్సాంగ్ రాంపా అన్న వ్యక్తి యొక్క పుస్తకాలు చదవాలి. అలాగే థర్డ్ ఐ, 13th Candle మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైన పుస్తకాలు, యూ ఫర్ ఎవర్ అన్న పుస్తకాలు మరి లోబ్సాంగ్ రాంపా గారు రాయడం జరిగింది అనమాట. సో వీళ్ళిద్దరు వ్యక్తులు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి ఎంతో పిల్లర్స్ లాంటి వాళ్ళు అనమాట. సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వీళ్ళిద్దరికి, ఇద్దరు మహాన్ వ్యక్తులకి బ్రహ్మరథం పడతారు. సో ఇన్ 19 జనవరి 1990 మరి ఈ యొక్క భౌతిక దేహాన్ని విడిచిపెట్టేశారు ఓషో రజనీష్. కానీ ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు, ఓషో రజనీష్ నెవర్ బోర్న్ నెవర్ డైడ్ ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లాన్డ్ అర్త్ బిట్వీన్ December 11, 1931 అండ్ January 1990. సో ఈ అద్భుతమైన వ్యక్తులు ఎందుకు వస్తారంటే మనలాంటి వాళ్ళందరినీ కూడా ఒక సన్మార్గాల్లో పెట్టడానికి వస్తారన్నమాట. సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు ఈ భౌతికమైన శరీరం వదిలేసినప్పటికీ కూడా మన ఆయన వాళ్ళు ఆయన చెప్పిన జ్ఞానం, ఆయన చెప్పిన మరి ఎన్నో అంశాలు మనకి ఎంతో కాలానికి వరకు కూడా మార్గదర్శకం కింద పనిచేస్తూ. సో ఓషో రజనీష్ గారు రాసిన కొన్ని పుస్తకాలు ఏమైతే ఫేమస్ బుక్స్ అయితే ఏమైతే ఉన్నాయో అది ఇక్కడ చూపించడం జరిగింది. సో ఈ పుస్తకాలన్నీ ఇక్కడ కనీసం మీరు కొన్ని పుస్తకాలైనా దీంట్లో చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి యాక్చువల్గా చెప్పాలంటే 400+ బుక్స్ ఓషో రజనీష్ ఉన్నాయి. సో ఓషో రజనీష్ ఒక ట్రస్ట్ నుంచి మరి ఈ పుస్తకాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎన్నో పుస్తకాలు అన్నీ కూడా మీరు osho.com నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఓషో గారి ఒక వెబ్సైట్ కూడా మీకు నేను ఈ తర్వాత స్లైడ్స్లో నేను చూపిస్తాను. అక్కడి నుంచి కూడా మీరు PDF బుక్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫస్ట్ బుక్ వచ్చి ది బుక్ ఆఫ్ సీక్రెట్. సో ది బుక్ ఆఫ్ సీక్రెట్ లో ఓషో రజనీష్ గారు ఏంటంటే కనుక శివుడు పార్వతి ఒక ఒక ప్రైవేట్ కాన్వర్జేషన్ దాంట్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. అంటే ఓషో రజనీష్ గారు ఓషో రజనీష్ గారు ఏంటంటే కనుక మరి ఆ శివుడు పార్వతి ఒక ఏమైతే ప్రైవేట్ కాన్వర్జేషన్ ఉందో దాన్ని చెప్పడం జరిగిందన్నమాట. మరి శివుడు పార్వతి లాంటి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడైతే చెప్పుకుంటారో వాళ్ళు దేని గురించి చెప్పుకుంటారు, ఈ సృష్టి ఎలా సృష్టింపబడింది, ఈ సృష్టిని ఎలా వ్యవహరిస్తుంది, ఎలా నడుస్తుంది, ఎలా నడుచుకోవాలి అని ఈ ఒక గొప్ప సీక్రెట్ ఏమైతే ఉందో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సో ఆ ఈ పుస్తకంలోనే సో 112 టెక్నిక్స్ ఆఫ్ మెడిటేషన్ కూడా చెప్పడం జరిగింది అనమాట. 112 టెక్నిక్స్ ఆఫ్ మెడిటేషన్ చేయాలి. సో ఈ బుక్ విజ్ఞాన్ భైరవ తంత్ర అన్న పుస్తకంని ఆ ఒక టెక్నిక్స్ ని బేస్ చేసుకుని ఈ పుస్తకం రాయడం జరిగింది అనమాట. విజ్ఞాన్ భైరవ తంత్ర, విజ్ఞానం అంటే నాలెడ్జ్, భైరవ అంటే శివుడు, తంత్ర అంటే టెక్నిక్స్ అనమాట. సో ఆ బుక్ ఒక ముఖ్య అంశాలని దీంట్లో పెట్టి అది ఒక శివుడు పార్వతి ఒక కాన్వర్జేషన్ లాగా చెప్పడం జరిగింది అనమాట. సో ఇన్ని 112 టెక్నిక్స్ ఆఫ్ మెడిటేషన్ చెప్పిన ఈ పుస్తకంలో మొట్టమొదటి టెక్నిక్ వచ్చేసి గౌతమ్ బుద్ధుడి చెప్పిన టెక్నిక్, దట్ ఈస్ ఆనా పాన సతి టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్. అదే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క టెక్నిక్. సో మనందరూ పాటించే టెక్నిక్ అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క టెక్నిక్. దిస్ దట్ ఈస్ ఆనా పాన సతి టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్. సో దట్ ఈస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ టోల్డ్ ఆర్ ది ఫస్ట్ మెడిటేషన్ టెక్నిక్ విచ్ ఈస్ డిస్కస్ ఇన్ ద బుక్ కాల్డ్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఈ బుక్ ఆఫ్ సీక్రెట్స్ లో మొట్టమొదటి ఆ మెడిటేషన్ టెక్నిక్ ఏమైతే ఉందో సో దీని గురించి చేయడం జరిగింది. ఆనాపాన సతి టెక్నిక్ అంటే ఏంటి, ఆనా అంటే ఇన్ బ్రెత్, అపాన అంటే అవుట్ బ్రెత్, సతి అంటే కనుక మన శ్వాసం కూడి ఉండడం అనమాట, బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ. సో ది టెక్నిక్ ఈజ్ అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ బ్రెత్. సో ఆ అంశం పైన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఎన్నో రకరకాల మెడిటేషన్ చెప్పడం జరిగింది. అంటే మీరు వాకింగ్ చేస్తూ కూడా మీరు ఈ శ్వాసను గమనిస్తూ వాక్ చేయొచ్చు, అంటే ఎన్ని శ్వాసలు తీసుకున్నారు మీరు నడుస్తూ, లేకపోతే తింటున్నప్పుడు కూడా మీరు మీ ఒక అన్నం తింటూ కూడా భోజనం చేశారంటే కనుక అది కూడా ఒక రకమైన మెడిటేషన్. సో ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ మరి ఈ పుస్తకంలో డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ జోర్బా అన్న బుద్ధ పైన మరి ఏదో అద్భుతమైన మరి ఇంకా కొన్ని అంశాలు కవర్ చేయడం జరిగింది. టవో అంటే టవో అన్నది ఇది ఒక పాత్ అండి. సో జెన్ టెక్నిక్స్ లో టవో అన్నది అంటే అని ఒక పాత్ ఉంది, దాంట్లో టవో ఏ ఒక టెక్నిక్స్ ఉన్నాయన్న దాన్ని అంచనా పైన చెప్పింది. అలాగే ద బుక్ ఆఫ్ ఉమెన్ ఈ పుస్తకం, ఈ తెలుగులో మహిళ అన్న పుస్తకాన్ని మహిళ అన్న పేరు టైటిల్తో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఈ పుస్తకం ఈ బుక్ అయితే ఏమైతే ఉందో మరి దీంట్లో మహిళ ఒక విశ్వరూపం మరి ఓషో రజనీష్ గారు చూపించడం జరిగింది అనమాట. మరి మరి ఎంతో మంది అంటారు ఆడవాళ్ళు మరి ఎంతో అబలలు, వాళ్ళకి ఎనర్జీ లేని వాళ్ళు, అలాంటి అంశాలతో మనతో మన సమాజంలో చెప్తూ ఉంటారు. కానీ ఈ బుక్ చదివిన తర్వాత ఖచ్చితంగా మీరు మరి ఈ ఒక మహిళా శక్తి ఏమైతే ఉందో మరి ఒక గొప్ప శక్తి ఈ అన్న సంగతి మనకి ఓషో రజనీష్ గారి ఈ బుక్ చదివితే తెలుస్తుంది అనమాట. సో ద రెబల్ అన్న పుస్తకంలో ఆయన మొత్తం మరి ఇలాంటి ఢోంగి బాబాలు అంటారు కదా, ఢోంగి బాబాల మీద కానీ లేకపోతే మరి అక్కలేని మూఢ సంప్రదాయాలని వాటిని కూడా ఖండించడానికి మరి ప్రయత్నం చేశారు. అంటే ఎప్పుడైతే మనం ఒకసారి చెప్పుకుంటూ ఉంటాం కదా, కబీర్ దాస్ చెప్తూ ఉంటారు కాకర్ పాథర్ జోడికే మందిర్ మస్జిద్ లియో బనాయ్ తాపర్ చెడ్ ముల్లా బాంగ్ దే యా బెహరా హువా ఖుదాయ్ అని. కబీర్ కూడా మరి ఇలాంటి ఎంతో అక్కలేని చర్యలన్నింటినీ మరి చాలా ఖండించి ఆయన ఒక దోహేల్లో రాయడం జరిగింది. సో అలాగే ఓషో రజనీష్ కూడా ఈ మూర్తిని పూజించడం ఇలాంటి విషయాలపైన మరి ఎంతో ఖండించడం జరిగింది. సో ఆయన ఎన్నో అంశాలు ఖండించిన ఆ ఒక అంశాలు ద రెబల్ అన్న పుస్తకంలో దానికి ప్రచుర రూపంలో అక్కడ చెప్పడం జరిగింది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ డేంజరస్లీ, అదే ది ఆర్ట్ మనం ఎలా డేంజరస్గా లీవ్ చేయాలి అంటే ఈ క్షణంలో మనం జీవించాలి. మనం ఇంకో క్షణంలో మనం చనిపోవచ్చు పర్వాలేదు, కానీ ఈ క్షణంలో మాత్రం నువ్వు ఫుల్ అవేర్నెస్గా జీవించాలి. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ డేంజరస్లీ. దాంట్లో చిన్న రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తారు. నువ్వు ఒక ఒక పాత్లో వెళ్తున్నావు, సపోజ్ నువ్వు ఈసీఎల్ క్రాస్ రోడ్స్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే నువ్వు ఒక పాత్ తీసుకుంటావు. ఏ పాత్ తీసుకుంటావు, సపోజ్ కార్ఖానా నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు అది ఒక పాత్ తీసుకుంటావు. అది రెగ్యులర్గా వెళ్తూ ఉంటే కనుక ఆ పాత నీకు అలవాటైపోతుంది.
కానీ అలా కాకుండా నెక్స్ట్ టైం నువ్వు ఏలా చేస్తావు అంటే నాచారం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వైపు రూట్ ఉంది ఎంచుకుని వెళ్ళాలన్నమాట. అంచేత దానివల్ల ఏమవుతుంటే కనుక నువ్వు హైలీ అలర్ట్గా ఉంటావు. అంటే నువ్వు చేసే పని సేమ్ అదే పని ఎప్పుడు చేస్తుంటే కనుక నీకు అలర్ట్నెస్ ఉండదు. ఎప్పుడు కొత్త కొత్త పనులు చేస్తుంటే లేకపోతే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంటే నువ్వు ఎప్పుడు హై అలర్ట్గా ఉంటావు, నువ్వు నిత్య యవ్వనంగా ఉంటావు అని ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. సపోజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 60 ఇయర్స్ వచ్చింది, సరే నా 60 ఇయర్స్ వచ్చింది అంత జీవితం అయిపోయింది కదా అని వాళ్ళు మానేస్తే కనుక ఏమి ఉండదు. కానీ కొత్త అంశం కొత్త పుస్తకం చదివారనుకోండి వాళ్ళు కొత్త ఎనర్జీ వస్తుంది. లేకపోతే కంప్యూటర్లో ఏదైనా నేర్చుకున్నారు, ఎంఎస్ వర్డ్ నేర్చుకున్నారనుకోండి వాళ్ళకి కొత్త ఉత్సాహం వస్తుంది. అలాగే కొత్త కొత్త యాప్స్ అయినా డౌన్లోడ్ చేసి అవి ఎలా మనం యూస్ చేయాలి అన్న అంశం నేర్చుకున్నారనుకోండి కొత్త కొత్త విషయాలు. మరి ఎన్నో కొత్త వ్యక్తులను కలిసి ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చారనుకోండి అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి కొత్త కొత్త పనులు మన జీవితంలో చేస్తూ ఉండాలి. మ్యూజిక్ నేర్చుకోవడం లేకపోతే డ్యాన్స్ నేర్చుకోవడం, దీని అన్నిటికీ వయసుతో సంబంధం లేదండి, ఎప్పుడైనా ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఇలా చేస్తే కనుక యూ విల్ బి హైలీ అలర్ట్ అనమాట, యూ విల్ బి ఆల్వేస్ ఇన్ ద ప్రజెంట్. మీరు ఎప్పుడైనా చూడండి ఇక్కడి నుంచి కొత్త దేశానికి వెళ్ళారనుకోండి, సపోజ్ ఇక్కడి నుంచి మీరు ఒక దుబాయ్కి వెళ్ళారు, మీ ఆ దేశం అంతా మీకు కొత్తది, మరి ఎంత హై అలర్ట్లో ఉంటారు మీరు? మీ సామాన్లన్నీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? మీ పాస్పోర్ట్ అది ఎంత దగ్గరగా పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటారు? ఆ సామాన్లన్నీ ఏమైనా ఎత్తుపోతున్నారా లేదా మీరు కనిపెట్టి ఉంటారు కొత్త ప్లేస్లో వెళ్తే? అదే తెలిసిన ప్లేస్ ఉంటే కనుక కొంచెం అప్రమత్తంగా ఉంటారు అనమాట. కానీ ఎప్పుడైతే మీరు కొత్త ప్లేస్లో వెళ్తారో మీరు చాలా హై అలర్ట్లో ఉంటారు, మీ మైండ్ కూడా చాలా హై అలర్ట్లో ఉంటుంది. అరే ఎవరన్నా మనకి మోసం చేస్తారేమో లేకపోతే ఏదైనా తీసుకెళ్ళిపోతారేమో హై అలర్ట్లో ఉంటాం. సో అంచేది ఎప్పుడు మనం కొత్త కొత్త మెథడ్స్తో మనం పనిచేస్తూ ఉండాలి, లేకపోతే కొత్త కొత్త వ్యక్తులను కలవాలి, కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటూ ఉంటే కనుక మనం ఎప్పుడు చాలా కొత్త నిత్య యవ్వనంగా ఉంటాం. సో అలాగే ధమ్మపద అని సిరీస్ ఆయన సిరీస్ చేయడం జరిగింది. అలాగే 12 బుక్స్ 11 బుక్స్ ఉన్నాయి. సో దీంట్లో అంతా కూడా మరి గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఏమైతే ధమ్మపాదం, ధర్మ అంటే ధర్మం, ధర్మం గురించి ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఈ ధమ్మపాద అనే సిరీస్లో మరి ఓషో రజనీష్ గారు మనకి చెప్పడం జరిగింది అనమాట. అలాగే యోగా ది సైన్స్ ఆఫ్ ది సోల్ అని చెప్పింది. అంటే యోగా అంటే ఏంటి ఆ అంశం పైన, యోగా ఈజ్ ద సైన్స్, ఇట్ ఈస్ నాట్ ది టెక్నిక్, మరి అది ఒక సైన్స్ లెవెల్లో తీసుకెళ్లడం జరిగింది అనమాట ఈ పుస్తకం ద్వారా. అలాగే సైకాలజీ ఆఫ్ ఇసోటెరిక్, మన సైకాలజీ సైకిక్ ఎలా ఉంటుంది, ఎవరైతే అద్భుతమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఆ అంశాన్ని ది సైకాలజీ ఆఫ్ ఇసోటెరిక్ అన్న పుస్తకంలో చెప్పడం జరిగింది అనమాట. సో ఓషో గారు ఒక ఎన్నో మెసేజ్లు పెట్టారు, దాని నుంచి కొన్ని కొన్ని మెసేజ్లు మనం ఇవాళ సెషన్లో చూద్దాం. లైఫ్ ఈజ్ నాట్ షార్ట్, లైఫ్ ఈజ్ ఇటర్నల్, సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ హర్రీ. అంటే లైఫ్ చాలా మంది అంటారు లైఫ్ చాలా చిన్నదండి, మనం గబగబా ఎంజాయ్ చేసేయాలని అంటాం. కానీ ఓషో ఏమంటే తొందర తొందరగా ఎంజాయ్ చేయాల్సిన పని ఏం లేదు, దెర్ ఇస్ నో హర్రీ. మనం గబగబా వెళ్ళిపోతూ ఉంటాం, మనం చాలా సార్లు చేస్తూ ఉంటాం, గబగబా భోజనం చేస్తూ ఉంటాం, మనం గబగబా వెళ్ళిపోతూ ఉంటాం, అన్ని తొందర తొందరలో ఉంటారు అంటే జనాలందరినీ కొంతమంది చూస్తుంటే దేర్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద హర్రీ. సో ఇంత హర్రీ 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 హర్రీగా వెళ్ళిపోతుంటే ఏంటంటే కనుక ఎవరినైనా ఇప్పుడున్న ఈ సిటీలో ఉన్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక చెరువు దగ్గర కూర్చోపెట్టి నువ్వు ఒక 2 అవర్స్ స్పెండ్ చేయంటే స్పెండ్ చేయలేరు. ఈ చెరువుని చూస్తూ ఏం కూర్చుంటా ఉంటారు, ఎందుకంటే ఆ చెరువుని ఎంజాయ్ చేసే ఒక లక్ష గుణం ఏమైతే ఉందో ఆ గుణం వాళ్ళలో నశించిపోయి. కానీ ఒక మెడిటేటర్ని ఆ చెరువు దగ్గర కూర్చుని నిన్ను ఎంజాయ్ చేయమంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ధ్యానం చేస్తూ ఎంజాయ్ చేస్తారు, రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు. సో అదనమాట, లైఫ్ ఈజ్ నాట్ ఇన్ హరీ. ఎప్పుడు తొందరగా వెళ్ళిపోవాలన్నమాట, తొందర దేనికి ఏం పట్టుకోవాలని ఏం సాధించాలని, లైఫ్ని ప్రతి క్షణం ప్రతి అంశాన్ని ఎంజాయ్ చేయండి అన్నది మరి ఓషో రజనీష్ గారు చెప్పారు అనమాట. ఇన్ ఎగ్జిస్టెన్స్ డూ యూ సీ ఎనీ హరీ? సడన్ గా వచ్చేసి విదిన్ 5 మినిట్స్ 10 మినిట్స్ లోనే సన్సెట్ అయిపోతుందా? లేదే, నెమ్మదిగా ఉదయిస్తాడు. అలాగే చాలా సేపు దగ్గర నెమ్మదిగా ఉండి నూన్ నాటి మజ్జిగలో వస్తారు, తర్వాత మళ్ళీ నెమ్మదిగా సన్సెట్ అవుతుంది. సో సీజన్స్ కూడా చూడండి ఎంత నెమ్మదిగా వస్తాయి. ఫ్లవర్స్, మరి ఫ్లవర్స్ కూడా కరెక్ట్ దాని ఒక టైంలో దాన్ని ఫ్లవరింగ్ అన్నది జరుగుతుంది. సో మొత్తం ప్రకృతి అంతా కూడా మరి ఎంతో స్లోగా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. కానీ మనమే ఈ మనిషి అన్నవాడు అన్ని పనులు తొందరగా చేస్తూ ఉంటారు. ఆ తొందరలోనే యూ విల్ లూజ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ అనేది ఓషో రజనీష్ గారు చెప్పడం జరిగింది. సో ఆయన ఏమంటారంటే ఇఫ్ యూ లవ్ ఏ ఫ్లవర్ డోంట్ పిక్ ఇట్ అప్ బికాజ్ ఇఫ్ యూ పిక్ ఇట్ అప్ ఇట్ డైస్ అండ్ సీజెస్ టు బి వాట్ యు లవ్. సో ఇఫ్ యూ లవ్ ఏ ఫ్లవర్ లెట్ ఇట్ బి. లవ్ ఈజ్ నాట్ అబౌట్ పొజిషన్, లవ్ ఈజ్ అబౌట్ అప్రిసియేషన్. సో మన నిజంగా మనం ప్రేమించిన వ్యక్తి అవ్వచ్చు,
దీంట్లో చాలా గొప్పగా చెప్పారండి లవ్ గురించి, ప్రేమ తత్వాన్ని గురించి. మరి ఓషో మరి చెప్పాలంటే కనుక ఓషో రజనీషే చెప్పాలి. సో ప్రేమతత్వాన్ని మన అంటే మన ఎవరినా మన పొజెస్ చేస్తామంటే కనుక, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే కనుక, ఆ వైఫ్ నా గురించే మంచి, నేను నించుంటే నించోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, అంటే దట్ ఈస్ పొజెసింగ్ అనమాట. అది ఆమెని ఒక ఇండివిజువల్ పర్సన్ లా చూడట్లే, ఒక అది ఒక వస్తువులా చూస్తానండి. ఈ వస్తువు ఉంది, సపోజ్ ఈ ఫోన్ ఉంది, ఇదే నేను ఎలా అంటే అలాగే పనిచేస్తుంది. కానీ ఆ వ్యక్తులకి మరి ఈ వస్తువులకి అదే డిఫరెన్స్ అనమాట. ఆ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే కనుక వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం మన వాళ్ళకి, మన ఫ్యామిలీకి, లేకపోతే మన ఒక భాగస్వామ్యం పంచుకున్న హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేకపోతే మన స్పౌస్కి మనం ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తామో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఒక ప్రేమ వాళ్ళు పులకరిస్తుంది అనమాట. ఆ ఫ్లవరింగ్ ఆఫ్ లవ్ విల్ హ్యాపెన్ విదిన్ దెమ్. సో ఆ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. దాని ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పంటే, నువ్వు అందమైన ఒక పువ్వును చూసేవంటే కనుక దాన్ని కోసేయద్దు, దాన్ని అలాగే అలాగే అట్టేపెట్టి దాని ఒక సౌందర్యాన్ని చూడండి, దాని ఒక సౌందర్యాన్ని మీరు ఎంజాయ్ చేయండి. అప్పుడు నువ్వు నిజంగా ఆ పువ్వుని నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క. ఎప్పుడైతే దాన్ని తెంపేసి దాన్ని నువ్వు ఈ పాకెట్లో ఎక్కడెక్కడ పెట్టేసుకోవడం, అదే ఎక్కడో చేసేస్తే కనుక దాన్ని అది ఆ ఒక సౌందర్యాన్ని నువ్వు చెడగొట్టిన వాడు అవుతావు. సో ప్రేమ అన్నది వాట్ ఈస్ లవ్ అంటే గివింగ్ ఫ్రీడమ్ టు ది అదర్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ లవ్ అని ఓషోరజనీష్ గారు చెప్పడం జరిగింది. అలాగే ద ఎక్స్పీరియన్స్ లైఫ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్, గుడ్ ఆర్ బ్యాడ్, ప్రతి అన్ని అంశాలని మనకి ద్వంద్వాలు ఉంటాయి కదండి. ఇవాళ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, అన్ని రకాల మనకి శ్రీకృష్ణుడు వారు అర్జున్ చెప్పడం జరిగింది, సమాసంలో ద్వంద్వ సమాసం అనేసి ద్వంద్వ ఉంటాయన్నమాట. మంచి చెడ, తీపి చేదు, తర్వాత చీకటి వెలుగు, తర్వాత సమ్మర్ వింటర్. సో ఇలాంటివన్నీ ఇవన్నీ టూ టైప్, ఇవన్నీ దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ డ్యుయాలిటీస్ అనమాట. ఒకటి నార్త్ పోల్ అవుతే ఒక సౌత్ పోల్ అవుతుంది. సో ఇలాంటి అంశాలు కూడా నువ్వు, నీకు దుఃఖం వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేయమంటున్నారు, అదే కానీ సుఖం వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేయి. సో ఎంజాయ్ ఎవ్రీథింగ్ అనమాట. నీకు ఎండాకాలం ఎంజాయ్ చేయండి, అలాగే వర్షాకాలం ఎంజాయ్ చేయండి, చీకటిని ఎంజాయ్ చేయండి, మరి వెలుగుని కూడా ఎంజాయ్ చేయండి, అంటే ప్రతి ఒక్క అంశాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ బాడీ, వీఆర్ సోల్. అది ఇది ఒక గొప్ప అంశం అనమాట. మనం ఒక ఈ శరీరం మనం కాదు, మనం ఒక ఆత్మను. మరి ఆత్మకి చావు అన్నాడు ఉందడు, ఎప్పుడు నేర్చుకోవడమే ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరంలో మనం, నేను ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాను, నేను ఒక మేల్ బాడీలో ఉన్నాను, ఈ మేల్ బాడీలో ఉండి కొన్ని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను. దీనికంటే ముందు నేను జన్మ తీసుకోలేదా అంటే నేను తీసుకున్నాను. నా సోల్ మరి ఎన్నో బాడీస్ ధరించింది, ఏదో ఒక ఫిమేల్ బాడీ ధరించి ఉంటుంది, ఎన్నో ఎన్నో ఒక 20,000 ఫిమేల్ బాడీస్ ధరించి ఉంటుంది, అంటే 20,000 జన్మలు ఫిమేల్ కింద, ఒక 20,000 జన్మలు మేల్ కింద ఆల్రెడీ జన్మలు తీసుకుని ఉంటుంది. ఎన్నో జన్మలు తీసుకుని ఈ రూపంలో ఇవాళ నేను ఉన్నాను. మరి ఫ్యూచర్లో కూడా మరి ఈ సోల్ మళ్ళీ పుట్టదా అంటే పుట్టచ్చు, వేరే బాడీ తీసుకుంటుంది, ఈ బాడీ డ్రాప్ అయిపోతుంది, ఈ కనిపించే బాడీ డ్రాప్ అయిపోతుంది, వేరే తీసుకుంటుంది. సో ప్రతిసారి ఈ ఈ ఒక ఆత్మ ఏమైతే ఉందో ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంది. దానికి ఎంజాయ్మెంట్ కావాలి, అది ఎప్పుడు ఫ్రీడమ్గా ఉండాలనుకుంటుంది. కానీ మనం మన ఒక మైండ్ ఏమైతే ఉందో, ఈ సొసైటీ నుంచి విని మనం అన్నిటినీ కూడా ఒక రకమైన బౌండేజ్ పెంచేసుకుంటాం అన్నమాట. అన్నిటి మీద బౌండేజ్, అరే ఈ ఫోన్ నేను మొబైల్ కొన్నాను, ఈ 20,000 30,000 పెట్టుకున్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక రకమైన బాండేజ్ పెట్టేసుకుంటాం. మనం ఫ్యామిలీ అంటే ఒక బాండేజ్, మన వస్తువులు అంటే బాండేజ్, అంటే బాండేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయంటే కనుక బాండేజ్, అంటే వాళ్ళ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మ వెళ్లాల్సిన చోటకి వెళ్ళకుండా ఇక్కడే తిరుగుతుంటుంది అనమాట. చాలా మంది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకున్న ప్రాపర్టీస్, వాళ్ళకున్న ఇల్లు, వాళ్ళు ఎంత పొజెసివ్ గా ఉంటారంటే ఎస్ ఇవన్నీ నావి అనుకుంటారు. నీవన్నది ఏంటి, ఈ శరీరం ఉంది కనుక ఇవన్నీ నీ శరీరం వదిలేస్తే ఈ ప్రాపర్టీస్ అవన్నీ దేనికి, అసలు అర్థమే లేదు కదా. సో ఆ రకంగా అనమాట. సో ఇప్పుడు ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి, శరీరంలో లేనప్పుడు అయితే నాకు ఎలాగో ఒక లేనట్టే. సో అంచేది ప్రతి మూమెంట్ ఈజ్ ఎంజాయ్మెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, బికాస్ వీఆర్ విజిటర్స్ ఆన్ దిస్ ఎర్త్. మన ఈ భూమి పైన వీఆర్ విజిట్ చేసాం. మనం విజిట్ చేయాలంటే కనుక మన శరీరం ధరించి ఉండాలి కదా, ఆ శరీరం ధరించిందే, ఈ శరీరం ధరించగలుగుతున్నాం కనుకనే ఆత్మ వచ్చి ఈ శరీరంలో ఉంటుంది అనమాట. సో ఒక వెహికల్ లాంటిది అనమాట ఈ శరీరం అన్నది. సో అలాగే ఈచ్ పర్సన్ కమ్స్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ ఎ స్పెసిఫిక్ డెస్టినీ. ప్రతి వ్యక్తికి
ఒక డెస్టినీ ఉంటుందండి, ఒక 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 పని ఈ ఈ ఆత్మ డిజైన్ చేసుకుని ఈ పృథ్వీ పైన రావడం జరుగుతుంది. ఆ డెస్టినీ ఏంటి, ఆ మనకి చేయాల్సిన పనులు ఏంటి అన్న అంశాన్ని మనం తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకుంటాం అండి, ఆ మెసేజ్లన్నీ కూడా మనకి మెడిటేషన్లో కూర్చుంటే మనకి క్లారిటీ వస్తుంది. సో యు ఆర్ నాట్ హియర్ యాక్సిడెంటల్, లేదు సడన్ గా మనం వచ్చేయడం జరగట్లే, యుఆర్ హియర్ మీనింగ్ఫుల్లీ. అంటే మనం ఇప్పుడు ఈ ఈ టైంలో ఉన్నాము అంటే కనుక, మరి ఈ టైంలో ఏంటండి, మరి ఎంతో కరోనా టైం ఇది, మరి ఎంతో మంది, మరి ఈ టైంలో మనం ఎందుకు జన్మ తీసుకున్నాం, పెరవైన్ మాస్టర్స్ వాళ్ళందరూ ఎందుకు జన్మ తీసుకున్నారు అంటే కనుక, మరి ఎంతో మంది చనిపోతున్నాం, మరి ఎంతో ఎక్కడ చూసినా కానీ నెగిటివిటీ ఉంది. సో ఇలాంటి టైంలో మరి మెడిటేటర్స్ ఎందుకు జన్మ తీసుకున్నారు అంటే కనుక, వాళ్ళందరూ కూడా ఆత్మ జ్ఞానాన్ని పంచడానికి కోసమే ఈ టైంలో మనందరూ ఉన్నాము. సో ప్రతి ఒక పెరబెడ్ మాస్టర్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే మీరు ఇక్కడ సత్యం చెప్పడానికి వచ్చిన వ్యక్తులు, మనందరూ కూడా పెరమిడ్ మాస్టర్స్. సో అంచేత గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టుకుందాం, మనం ఈ సమయంలో ఉన్నామంటే కనుక ఇదేదో యాక్సిడెంటల్ గా వచ్చింది కాదు, మనందరూ కూడా ఈ టైంలో ఎందుకు ఉన్నామంటే కనుక, ప్రతి చోట ప్రతి వాళ్ళు వాళ్ళు ఒక నెగిటివిటీ పెరిగిపోతుంది, వాళ్ళని ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. మరి ఈ రోగాలతో కూడిన ఈ ఈ ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. సో అంచేత మన పని ఏంటంటే, ఒక యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్ వాళ్ళందరికీ కూడా మనం ధ్యానం చెప్పాలి. అంచేతే మనం ఎన్నో జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. మనం మరి కృష్ణ పిరమిడ్ సెంటర్ మన రామకృష్ణపురంలో మనం పెట్టింది, మరి ఎంతో మందికి మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ధ్యానం చెప్పారు. మరి బ్రహ్మర్షి మనకి ధ్యానయోగి ఎన్ఎస్ రావు గారు కూడా మనకి ఈ సెషన్లో ఉన్నారు. మరి ఆయన ఎన్నో సెషన్స్ మరి కృష్ణ పిరమిడ్ సెంటర్ తరఫు నుంచి కండక్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ థ్యాంక్ఫుల్ సార్ దట్ యు ఆర్ అటెండింగ్ దిస్ సెషన్. వీఆర్ గ్రేట్ఫుల్ దట్ యు ఆర్ ఇన్ దిస్ సెషన్ అండ్ ఇన్ దిస్ ఒకేషన్ ఐ ఆల్సో థ్యాంక్ కొండారెడ్డి గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, అందరూ మనకి గద్వాల్ నుంచి కనెక్ట్ అయ్యారు. సో ఇన్ ది గ్రేట్ మాస్టర్. సో ఐ ఆల్సో థ్యాంక్ కోటేశ్వరరావు గారు ఫర్ ప్రొవైడింగ్ దిస్ జూమ్ లింక్. మనకి జూమ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్న మరి కోటేశ్వరరావు పిఎస్ఎస్ఎం మన యుఏఈలో ఉంటారు అతను, మరి మనకి ఈ అద్భుతమైన జూమ్ లింక్ ప్రొవైడ్ చేశారు. సో ఇవాళ మనం ఈ సెషన్ కండక్ట్ చేసుకోగలుగుతున్నాం అంటే కనుక, మరి సీనియర్ ప్రేమిన్ మాస్టర్ అయిన కోటేశ్వరరావు గారికి మరి ఎంతో మన కృతజ్ఞతలు చెప్పాలి. సో ఎంతో వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ చూసారా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంతమంది సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే కనుక, మన ధ్యానం చెప్పడానికి, ఈ నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం మనందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అనమాట. సో ఈ టైంలో మనం ఉన్నాం అంటే కనుక ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. సో అలాగే ఇమ్మెచ్యూర్ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ లవ్ డెస్ట్రాయ్ ఈచ్ అదర్స్ ఫ్రీడమ్, ఇందాక చెప్పుకున్నాం. ఇమ్మెచ్యూర్ అయితే ఇమ్మెచ్యూర్ పర్సన్స్ ఏమైతే ఉంటారో వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఇవ్వరు, ఒకరికొకరు ఫ్రీడమ్ ఇచ్చుకోవాలి, వాళ్ళు బాండేజ్లో పడిపోతారు. కానీ మెచ్యూర్ పీపుల్ ఇన్ లవ్ హెల్ప్ ఈచ్ అదర్ టు బి ఫ్రీ. నువ్వు ఎలా జీవించాలో నువ్వు అలా జీవించు, నువ్వు నా భార్య కింద జీవించు, నీకు ఎలా జీవించాలనిపిస్తే జీవించు, నువ్వు నా దగ్గర రావాలనిపిస్తే రా, లేకపోతే నీ ఇష్టం. అలాగే భార్య కూడా భర్తకి ఇవ్వాలి. భార్య అనుకుంటాం కనుక నా మొగుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు 10-10 నిమిషాలకి కాల్ చేసి చెప్పాలి నేను ఇక్కడున్నా నేను ఇక్కడున్నానని, అలాంటివి ఏమి వద్దు. నువ్వు ఫ్రీగా వదిలేసే, అది నిజంగా నేను ప్రేమిస్తే కనుక ఖచ్చితంగా నీతోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు అలాగనమాట. అంటే యుఎస్లో ఒక సిస్టమ్ ఉంటుంటాను, వాడు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఫోన్ చేసి డార్లింగ్ ఐ లవ్ యూ అని చెప్పాలట. వాడు హాఫ్ అన్ అవర్లో చేయలేదు అంటే కనుక ఆల్రెడీ వేరే వాళ్ళ జంప్ అయిపోయినట్లే అనమాట. సో అలా అలా వరివుళ్ళు మాటల్లాగా అక్కడ ఉంటాయన్నమాట. కానీ ఏంటంటే కనుక, మనం ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తామో, ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇస్తాం, మనం ఎంతో అయితే ప్రేమ చూపిస్తామో, ఖచ్చితంగా ఆ ప్రేమ నీకు తిరిగి వస్తుంది. ఈ సమాజానికి నువ్వు ఏమి ఇస్తావో అదే తిరిగి వస్తుంది. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు నువ్వు ఏమి ఇస్తావో అదే తిరిగి వస్తుంది అనమాట. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, నువ్వు చెడు ఇస్తే నీకు చెడు వస్తుంది అనమాట. అండ్ వెన్ లవ్ ఫ్లోస్ విత్ ద ఫ్రీడమ్ దెర్ ఇస్ బ్యూటీ. సో ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ ప్రేమ ప్రవహిస్తుందో, ఆ ప్రవహించిన దాంట్లో మరి ఎంతో గొప్ప బ్యూటీ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ లవ్ ఫ్లోస్ విత్ వెన్ లవ్ ఫ్లోస్ విత్ డిపెండెన్స్ దెర్ ఇస్ అగ్లీనెస్ అంటాను. ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉండదో, మరి ఆ ఒక ప్రేమను అక్కడ, ఎక్కడైతే ఫ్రీడమ్ ఉండదో అక్కడ ప్రేమ ఉండదు, అక్కడ కురూపుతనం ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అందం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది. అదే ఓషో రజనీష్ గారు మనకి చెప్పండి, నోబడి ఈజ్ సుపీరియర్, నోబడి ఈజ్ ఇన్ఫీరియర్, బట్ నోబడి ఈజ్ ఈక్వల్ ఐదర్. పీపుల్ ఆర్ సింప్లీ యునిక్, ఇన్కంపేరబుల్. అంటే ఎవరు ఏ ఒక్క వ్యక్తి ఈక్వల్ కాదండి. మనం జనరల్గా పోల్ చేస్తూ ఉంటాం, ఒక రామ్ శ్యామ్ ఉన్నాడు అనుకో, రామ్ ఎంత బాగా చదువుతాడు, ఎంత గొప్ప వ్యక్తి, నువ్వేంటి చదవలేకపోతున్నావు, వాడు ఇంజనీరింగ్ చేస్తాడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు. ఎందుకంటే వీడు రామ్ టాలెంట్స్ రామ్ వి, శ్యామ్ టాలెంట్స్ శ్యామ్ వి. సో వాళ్ళిద్దరిని ఎలా కంపేర్ చేయగలుగుతాం? ప్రతి ఒక్కరికి కూడా
ఈ భూమిపైన చేయాల్సిన కార్యక్రమాలు ఏదో వేరే వేరే ఉంటాయి. సో దాని తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు, వాళ్ళ ఆత్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఒకరు ఇద్దరు రెండు ఏంజల్స్ ఉంటాయి, వాళ్ళ ఏంజల్స్ వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు. సో నీకు చేయాల్సిన పని ఇది నాయన అనేసి. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మరి ఆయనేమో ఐఏఎస్ ఎగ్జామ్ 2 సార్లు రాశారు, రాసి ఇంటర్వ్యూలో 2 సార్లు ఫెయిల్ అయిపోయారు, ఇంటర్వ్యూ దాకా వచ్చి ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఆయన లక్ష్యం ఉంది, ఆయన ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. నిజంగా ఆయన ఐఎస్ఐ ఆఫీసర్ అయిపోయి ఉంటే మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎవరు ఎస్టాబ్లిష్ చేసేవారు? మనందరూ కూడా మరి ధ్యానం ఎలా నేర్చుకునే వాళ్ళం? పాసిబుల్ అయ్యేదా కాదు. ఎందుకంటే బికాస్ దర్ ఈస్ ఎ డెస్టినీ, హీ వాజ్ డెస్టిన్ టు టీచ్ మెడిటేషన్ టు ద వరల్డ్. దట్ ఈస్ ద రీజన్ లైక్ హీ డిడ్ నాట్ చూస్ ది పాత్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్. హీ కుడ్ నాట్ గెట్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఐఏఎస్ సెలెక్షన్ because there was certain destiny, because there are certain things he has to do. That is the reason he could not get through the IAS. But he is always happy that he always says that, yes, I am very fortunate that I could not get through the IAS exam. Today most of the IAS papers come to me, most of the ministers come to me to learn meditation. So I feel very proud, because this is a proud moment for me. సో ఎంతో మంది ఇండస్ట్రియలిస్ట్, ఎంతో మంది గొప్ప వ్యక్తులందరూ ఈ రోజున బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దగ్గరికి వస్తున్నారు, ఎందుకంటే ధ్యానం నేర్చుకోవడం. సో ఎవరు ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు చేయాల్సిన అంశాలు వేరే ఉంటాయి అనమాట. సో అదే మరి బ్రహ్మర్షి ఓషో రజనీష్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. సో నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ అండ్ డోంట్ అలో ఎనీబడీ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ లైఫ్. వేరే వ్యక్తుల్ని ఒక జీవితంలో నువ్వు ఇంటర్ఫేర్ చేయాలనుకోకు, నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేసే. ఎవరో మాంసం తింటూ ఉంటారు, నువ్వు మన వెళ్ళిపోయి నువ్వు చేయబట్టుకుని నువ్వు తినడానికి వీల్లేదు, నువ్వు దుష్టుడివి నువ్వు దుర్మార్గుడివి అని మనం ఎవరికి చెప్పం, మనం ఎడ్యుకేట్ చేస్తాం. మాంసాహారం మంచి ఆహారం కాదు, శాకాహారులు కండి. మీ శరీరం వెజిటేరియన్ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి ఉంది తప్ప మాంసాహారం ఫుడ్ డైజెస్ట్ చేయడానికి కాదు. మాంసాహారం తింటే కనుక దాని డైజెషన్ అవడానికి 15 to 16 hours పడుతుంది. అదే ఒక వెజిటేరియన్ ఫుడ్ తింటే కనుక 8 to 9 hours ఆర్ మ్యాక్సిమం 10 hours పడుతుంది. అంటే నాన్ వెజ్ ఈ శరీరంలో వేస్తే కనుక మరి ఎంతో ఈ ఏమైతే బోవెల్స్ ఉన్నాయో మన స్టమక్లో ఏమైతే బోవెల్స్ ఉన్నాయో ఎంతో వర్క్ చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. దానివల్ల సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. ఇవంతా దీస్ ఆర్ ఆల్ సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్. సో అంచేత మనం అందరికీ ఎడ్యుకేట్ చేస్తాం, అంతే తప్ప ఎవరు దాంట్లో ఇంటర్ఫేర్ కావు. సో ఓషో రజనీష్ కూడా అదే అన్నారు, దట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ టెలింగ్ ద పీపుల్ లైక్ వాట్ దే హ్యావ్ టు డూ. వాళ్ళ దాంట్లో మనం ఇంటర్ఫేర్ కాకూడదు, మనం చెప్పాలంటే మనం ఎడ్యుకేట్ చేయాలి ఇలా చేయండి అనేసి. బుద్ధ ఈజ్ ఎ బుద్ధ, కృష్ణ ఈజ్ ఎ కృష్ణ. ఇప్పుడు బుద్ధకి కృష్ణకి కంపారిజన్ ఏమైనా ఉందండి? లేదు. ఇప్పుడు ఒక ఇక్కడ నా దగ్గర రెండు ఫలాలు ఉన్నాయి, నా దగ్గర ఇప్పుడు యాపిల్ ఉంది, ఇప్పుడు నా దగ్గర ఆరెంజ్ ఉంది, ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అని ఏది మంచిది అంటే ఏమని చెప్తారు? దెర్ ఈస్ నో కంపారిజన్. దీని బ్రీడ్ వేరే, యాపిల్ వేరే, ఆరెంజ్ వేరే, హౌ యూ కెన్ కంపేర్? అలా అనమాట ప్రతి వ్యక్తులు కూడా ఇలాగే ఉంటారు, ఈ వ్యక్తికి సంబంధం ఏమి ఉండదు. సో అదే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్ అండ్ ఫాలో ఇట్. నీ యొక్క ఆత్మ యొక్క ఏమైతే వాయిస్ ఉందో దాన్ని ఫాలో అవ్వకండి, ప్రతి వ్యక్తిని గౌరవించండి, అదే చెప్పారు. హెల్ప్ ద వరల్డ్ టు బికమ్ ఎ లిటిల్ బెటర్, డోంట్ లీవ్ ద వరల్డ్ జస్ట్ ద సేమ్ యాజ్ యూ హ్యావ్ ఫౌండ్ ఇట్. సో మనం ఇక్కడ వచ్చాం, మనం జన్మ తీసుకున్నాం, మనం ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసాం. సో మనం ఏం చేయాలి? ఈ బ్రహ్మజ్ఞానాన్ని 10 మందికి పంచాలి, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచాలి, ధ్యానం గురించి చెప్పాలి, వాళ్ళందరికీ కూడా వెజిటేరియన్ కామని చెప్పాలి. మరి అలా చెప్పగలిగితే కనుక నువ్వు ఇక్కడ జన్మ తీసుకున్నవి, దిస్ ఇస్ ది రైట్ థింగ్ అనమాట, రైట్ థింగ్ యూ హ్యావ్ డన్ ఆఫ్టర్ కమింగ్ టు దిస్ అర్త్. సో అలా చెప్పగలగలవు అంటే ఈ సమాజంలో నీ వల్ల ఒక కొన్ని మంచి అంశాలు నీ వల్ల సమాజంలో చేరాలి. డ్యాన్స్ వైల్ యు ఆర్ అలైవ్, బ్రీత్ బ్లిస్ఫుల్లీ వైల్ యు ఆర్ అలైవ్, సింగ్ వైల్ యు ఆర్ అలైవ్, లవ్ మెడిటేట్ వైల్ యు ఆర్ అలైవ్. నువ్వు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చావు. ప్లే క్రికెట్ ఆర్ ఎనీ 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 స్పోర్ట్, సింగ్ డాన్స్
ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మరి ఓషో రజనీష్ చెప్పడం జరిగింది అన్నమాట. సో ఐ లివ్ మై లైఫ్ బేస్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్. వన్, ఐ లివ్ యాజ్ ఇఫ్ టుడే వాజ్ లాస్ట్ డే ఆన్ మై ఎర్త్. టూ, ఐ లివ్ టుడే యాజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. సో మనం ఎలా జీవించాలండి? ఇవాళే మంది ఆఖరి రోజు ఉంటే భూమి పైన, రేపు నేను ఉండను అంటే మనం ఎంత ఇదిగా చేస్తామో దేన్ని పట్టించుకో. ఈ క్షణంలో ఈ ఉన్న ఈ 8 గంటలు 10 గంటలు 24 గంటలు ఏమైతే ఉందో ఈ 24 అవర్స్ని కూడా కంప్లీట్గా జీవించాలనుకుంటే, ఎందుకంటే రేపు లేదు నాకు. సో ఆ విధంగా జీవించాలి. టుడే ఐ లివ్ టుడే యాజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. సో ఇది ఒక, దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది వే ఆఫ్ లివింగ్ అన్నమాట. లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై టుమారో. లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి హియర్ ఫర్ ఎవర్. అంటే నువ్వు జీవిస్తున్నప్పుడు ఎలా జీవించాలని, నేను ఈ 24 అవర్సే ఉంటాను, నెక్స్ట్ నాకు నెక్స్ట్ అవర్ దెర్ ఈస్ నో లైఫ్ ఫర్ మీ అలా అన్నప్పుడు నువ్వు పెద్ద పెద్ద గొడవలు పెట్టుకో. నువ్వు నీ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నువ్వు ప్రేమిస్తావు, కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే, నువ్వు ఎలా నేర్చుకోవాలి, ఈ భూమి పైన నేను 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాను ఆ విధంగా అన్నది నేర్చుకోవాలి. 10,000 సంవత్సరాల దాకా జీవించాలంటే మనకి నీకు అంత జ్ఞానం ఉండాలి కదా మరి. సో అంచేత లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై టుమారో, లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బీ హియర్ ఫర్ ఎవర్. నువ్వు ఎప్పుడు ఈ భూమి పైన ఉండదు తెలుసుకుంటే మనకి ఎంత జ్ఞానం అవసరం, ఈ 10,000 సంవత్సరాలు గడపాలంటే ఎంతో నాలెడ్జ్ అవసరం కదా. సో అలా నువ్వు జ్ఞానాన్ని మీరు నువ్వు గెయిన్ చేసుకోవాలి. కానీ ఈ భూమి పైన ఉండాలంటే ఎలా ఉండాలి, రేపు చనిపోతానంటే నువ్వు ఎలా ఫ్రీడమ్గా ఉంటావు అలా జీవించాలి. సో అది ఈ అంశం పైన ఇక్కడ చెప్పడం. నెవర్ బిలాంగ్ టు క్రౌడ్, నెవర్ బిలాంగ్ టు నేషన్, నెవర్ బిలాంగ్ టు ఎ రీజన్. నువ్వు నేను ఫలానా కమ్యూనిటీలో ఉంటానండి, నేను ఫలానా వ్యక్తి అండి, ఫలానా రిలీజన్ నాది అండి, ఈ రిలీజన్ ఎప్పుడు ఉండదు. నువ్వు ఎప్పుడు ఒకడవే, నువ్వు ఎప్పుడు ఎవరికి వారే యమునా తీరి అని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అంటుంటారు. నీకు నువ్వే సాటి, నీలాంటి వ్యక్తులు ఇంకెవరు లేరు ప్రపంచంలో. సో అలాగే ఎగ్జిస్టెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఒక మన పక్షులు చూస్తాం, ప్రతి పక్షిది యునిక్గా ఉంటుంది, అది చూడడానికి సిమిలర్గా ఉన్నట్టుంటాయి కానీ దాని వ్యవహారాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక మన మామూలుగా డైలీ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇంట్లో మన మదర్ ఒక ఉప్మా తయారు చేసి ఇస్తుంది, టేబుల్ మీద పెడుతుంది, అదే సేమ్ ఉప్మా, సేమ్ క్వాలిటీ, సేమ్ ఇంగ్రీడియంట్స్ మనకి హోటల్లో పెడతాడు. మరి దీనికి టేస్ట్ వేరేగా ఉంటుంది, దానికి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఆలోచన దాంట్లో కలిపి ఉంటాయి. ఒక తల్లి ఆ ఉప్మా చేసి పెట్టిన దాంట్లో మరి ఎంతో ప్రేమగా అది చేసి పెడుతుంది. నా కొడుకు తినాలి, లేకపోతే నా భర్త తినాలి, నా తమ్ముడు తినాలి, సో ఈ వ్యక్తులు తిని బాగా స్ట్రాంగ్గా ఉండాలి, వీళ్ళు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అని ఈ ఒక భావనతో వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ అది మరి హోటల్లో చేస్తే కనుక వాడు తిట్టుకుంటూ చేసుకుంటాడు, ఈ ఓనర్ ఎప్పుడు పనులు చెప్తూ ఉంటారు, ఈ కస్టమర్స్ అందరూ వచ్చి నన్ను చావుకే వస్తున్నారు, దీని మూలంగా బోర్ అంత పని చేయాల్సి వస్తుంది అని చెప్తారు. అంచేది అక్కడ ఒక యాటిట్యూడ్ ఎలా ఉంది, లేకపోతే అక్కడ ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఒక హోటల్లో తినేది నువ్వు ఇంట్లో తినే ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. రెండు ఒకటే, రెండింటికి ఇంగ్రీడియంట్స్ ఒకటే, కానీ ఆ ఒక భావనలో చూసారు, భావన క్షేత్రంలో ఆ ఒక చేంజెస్ కనిపిస్తాయి. సో ఆ విధంగా మనం ప్రతి వ్యక్తి యునిక్గా ఉంటాడు. దెర్ ఈజ్ నో అదర్ గ్రేటర్ ఎక్స్టసీ దాన్ టు నో హూ యు ఆర్, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు. మరి రమణ మహర్షి ఏమైతే చెప్పారో నిన్ను నువ్వు తెలుసుకొని, మరి ఓషో రజనీష్ కూడా అదే అంశాలు చెప్తారు. గొప్ప వ్యక్తులందరూ కూడా ఒకటే అంశాలు చెప్తారు, సత్యం అన్నది ఎప్పుడు ఒకటే, ఎంతమంది వచ్చి చెప్పినా కానీ సత్యం అన్నది సత్యమే, అల్టిమేట్గా ఒకటే. సో అదే ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. సో మనం సో ఇవన్నీ వెబ్సైట్స్ అండి, ఓషో రజనీష్ ఒక వెబ్సైట్స్. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే ఈ వెబ్సైట్స్లో మీరు వెళ్ళి కొన్ని PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా కొన్ని బుక్స్ పర్చేస్ చేయాలంటే కనుక డైరెక్ట్గా కూడా ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు బుక్స్ పర్చేస్ చేసుకోవచ్చు. మ్యాగజైన్స్ ఉన్నాయి, ఓషో వరల్డ్ అన్నది ఒక మ్యాగజైన్స్ ఉన్నాయి, అలాగే ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఈ వెబ్సైట్ని మీరు కావాలంటే నోట్ చేసుకోండి. నేను ఒక 2 మినిట్స్ స్క్రీన్ ఇలాగే 1 మినిట్ ఈ స్క్రీన్ ఇలాగే అట్టే పెట్టేస్తాను. సో చూసారా మాస్టర్స్, సో మరి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ మనకి
ఓషో రజనీష్ గారు మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మరి ఎంతో గ్రేట్ గ్రాండ్ మాస్టర్ అయిన మరి ఓషో రజనీష్కి మరి ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ ప్రోగ్రామ్ మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పేస్తాను మాస్టర్స్. సో మనం 4:30 నుంచి 5:30 దాకా మనం ఇప్పుడు ఓషో రజనీష్ గారి గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు 5:30 నుంచి 6:30 దాకా మనకి మెడిటేషన్ సెషన్ ఉంటుంది. అలాగే 6:30 నుంచి 7 దాకా మనకి బ్రహ్మర్షి ఎన్ఎస్ రావు గారి ఒక పుస్తకం ఉంది, ధ్యాన సత్యాలు. దాంట్లో వచ్చి మరి 3 చాప్టర్స్ మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణ పిరమిడ్ సెంటర్ లో ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి ఎన్ఎస్ మరి ప్రసాద్ గారు ఆ చాప్టర్స్ని మనకి చదివి వినిపిస్తారు. సో అది 6:30 to 7 ఉంటుంది. సో ఎవరైతే ఈ సెషన్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారో ప్లీజ్ కంటిన్యూ విత్ అస్ టిల్ 7:00. సో ఇన్ అనదర్ 5 మినిట్స్ వీ విల్ బి స్టార్టింగ్ ది మెడిటేషన్. సో ఈ లోపల మరి కొండారెడ్డి ఏనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఓవర్ టు యూ కొండ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్. జీవిత విశేషాలు, బోధనలు, వారి ద్వారా చెప్పబడిన బోధనలు, వారి ద్వారా చెప్పబడిన బోధనలు తయారు చేసిన దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా ఇచ్చారు. తర్వాత ఓషో వారి యొక్క వెబ్సైట్, వారి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వెబ్సైట్స్, వారి ద్వారా మెయింటైన్ చేయబడుతున్న వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఇంకా ఎవరికైనా ఏమన్నా ఉంటే అడగచ్చు. 2 నిమిషాలు తర్వాత మనం 5:30 నుంచి 6:30 వరకు ధ్యానం. ఓకేనా? Yes. ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా?